అంటే మీకు ఆ డిఫరెన్స్ లేకపోయినప్పటికీ కూడా గతం కంటే ఇప్పుడు పోల్చుకుంటే యు ఆర్ ఆల్వేస్ అండర్ సమ్ కైండ్ ఆఫ్ స్కాన్ అనాలి, ఆడియన్స్ కాదు ఫ్యాన్ స్కాన్ అనాలి. సో ఎట్లా అనిపించింది మీకు, మీరు బయటకు వెళ్ళాలంటే 10 మంది ఇప్పుడు తిరిగి చూస్తారు? బిగినింగ్ ఒక మేబీ టిల్ ఆర్ ఎంగేజ్మెంట్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ స్లైట్లీ వియర్డ్, బట్ ఆఫ్టర్ దట్ ఐ థింక్ ఐ గాట్ యూస్డ్ టు ఇట్. అవునా? నాట్ so much, maybe because so of COVID we didn't go out so much. Stardom em ledhu, it's not anta anukuntam gaani, it's not anta attention kuda undadu. Ante manam roopal anukuni okay chustunara anukunte maniki inka ekku anipistundi, but if you think like mana pani manam cheskuntu unte then anta ga anipidu. Inka innocent ga enta muddiga cheptunaro answers. So second round entante naa chethlo ee rendu placards unnai, so ee rendu nenu meeku ichchestunanu. Okay. హిజ్ ఒక వైపు ఉంటుంది, హర్ ఇంకో వైపు ఉంటుంది. ర్యాండమ్గా జస్ట్ ఒక చిన్న 1, 2, 3 స్టార్ట్ అంట, అలా 3 టైమ్స్ చేస్తా. ఇద్దరు సేమ్ ఎత్తుతారా ఎత్తరా చూద్దాం. ఓకే రెడీ, 1, 2, 3 స్టార్ట్. ఇద్దరులో ఎవరు లేట్గానే ఇద్దరు లేస్తారు. షూట్ ఉన్నప్పుడు కాదు, షూట్ లేనప్పుడు. అవన్నీ డిస్క్లైమర్లు నాకు తెలియదు, దట్స్ ద పాయింట్ అంతే. సో ఇద్దరిలో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ షాపింగ్ చేస్తారు? దీనికి నాకు కరెక్ట్ ఆన్సర్ కావాలి, ఎక్స్ప్లెనేషన్ కావాలి. అంటే ప్రస్తుతానికి తన కోసం తను కాకుండా మాకు ఒక పిల్ల కోసం ఎక్కువ చేస్తాడు. ఏదైనా షాపింగ్ షాపింగ్ చేస్తాను, విండో షాపింగ్ ఎక్కువ చేస్తాను. యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అది, డబ్బులు ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు? నాకు తెస్తాను, నువ్వు నాకు అంటావు కదా చేయి, అందుకని నువ్వే ఎక్కువ ఖర్చు పెడతావు. మీ ఇద్దరిలో ఎవరు బాగా వంట చేస్తారు, అట్లీస్ట్ బేసిక్ కుకింగ్? ఓ గట్టును. అండ్ మీ ఇద్దరిలో ఎవరు చిన్న చిన్న గొడవలు అయితే ఫస్ట్ వెళ్ళి అపాలజైజ్ చేస్తారు, ఆరల్స్ అరుస్తారు, ఆరల్స్ కోపం ఎవరికి, ఏదన్నా మీ ఇష్టం, కోపం ఎవరికి? అవునా, నువ్వు ఏమన్నా అవునా, మీ కోపం ఎక్కువ, ఏం చేస్తారండి ఆవిడ కోపంలో? ఎంత క్యూట్ గా చెప్పారు. అవునా, అంత గట్టిగా అరుస్తారా? అంటే షార్ట్ అండ్ హై పిచ్ అంటే మా నార్మల్ గానే హై పిచ్ కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఒక్కసారి ఎట్లా అరుస్తారా నాకు చూపిస్తావా? వెరీ గుడ్, లీడ్ ఒకసారి చెప్పారా ఎట్లా అరుస్తారా? అంటే డిపెండ్స్ ప్రాబ్లం. బాగా కోపం వచ్చేస్తుందా సార్ మీకు? అంటే చిన్నదానికి కూడా కోపం వస్తుందా? చిన్నవాటికంటే బేసిక్గా నాకు ఇట్లా డోర్స్లోంచి వచ్చి వెనకాల తలుపు లేకపోవడం, అమ్మలు చేస్తారు కదా, మన రూమ్లోకి వస్తారు, ఏదో మాట్లాడడానికి వెళ్ళి డోర్ ఓపెన్ వద్దేసి వెళ్ళిపోతారు కదా, మనం బెడ్ మీద మంచి కంఫర్టబుల్గా ఉంటాయి, ఇప్పుడు తలుపు వెళ్ళి వేసుకోవాలి, అలాంటివి నిజంగా ఇట్లా ఇరిటేట్ కదా, అలాంటివి చేస్తారనమాట మా హస్బెండ్. కొన్ని మీకు ఆబ్వియస్ అనిపిస్తాయి, కొన్ని మాకు ఆబ్వియస్ అనిపిస్తాయి. సో అలాంటి టైంలో ఎలా ఉంటుంది మీ రియాక్షన్? ఎన్నిసార్లు చెప్పాలి అంతే గట్టిగా, మరీ గట్టిగా అరవంచు ఎందుకు అట్లా వస్తాం? కానీ మేబీ అంత గట్టిగా అరిచినా ఇలా నవ్వేస్తే అయిపోతుందేమో మొత్తం, కానీ త్వరగా రిజాల్వ్ అయిపోతుందా? రైట్. సో అయితే నెక్స్ట్ అపాలజైజ్ క్వశ్చన్ కి. ఓ సో స్వీట్, ఆయననా అపాలజైజ్ చేసేలా చేయించుకుంటా? అరిచిన వాళ్ళు అపాలజైజ్ చేయరు కదండి, అరిపించుకున్న వాళ్ళే చేయాలి. సో మొత్తం నేను మిమ్మల్ని 6 క్వశ్చన్స్ అడిగాను, అందులో 4 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా చెప్పారు, లైక్ ఇద్దరికి. సో ఖచ్చితంగా గ్రేట్ చేసేసేయచ్చు, పాస్ అని మాత్రం ఖచ్చితంగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వండర్ఫుల్.